సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము వెళ్ళిపోతాం విధులు, కానీ ఏం కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. మరోవైపు ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు, రాష్ట్రంలో ఉద్యోగులు సహకరించే పరిస్థితి లేదు, కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు రావంటున్నారు, నాకు కేంద్ర బలగాలను ఇవ్వండి ఎన్నికలకని. సో ఓవరాల్ విశ్లేషణ ఎట్లా చూసుకోవాలి సార్? సుప్రీంకోర్టు తీర్పు దగ్గర నుంచి ప్రారంభించండి. అంటే ఇది సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది ఇగో వార్, ఇగో వార్ ఇస్ లీడింగ్ టు లాలెస్నెస్. అంటే రెండు వ్యవస్థల మధ్య ఒక వ్యక్తిగత ఆధిపత్యం కొరకు జరుగుతున్న పోరు ఇది. ఈ పోరు లాలెస్నెస్ కు దారి తీస్తుంది, అంటే ఒక బాధ్యతారహితమైన చట్టరహితమైన పరిస్థితులకు దారి తీస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కూడా అది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కరెక్ట్ అని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని మేము గౌరవిస్తాము అని ఇప్పటికే ప్రకటించాల్సి ఉండే, కానీ ఇప్పటికీ ప్రకటించలేదు. ఇప్పుడు సమావేశం జరుగుతున్నారు. ఉద్యోగ సంఘాలలోమో మేము ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి మేము అప్పుడు మాత్రమే అంటున్నారు. ఈ లోపల స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏకంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శికి కేంద్ర బలగాలు పంపేయమని అడిగారు. అంటే మూడు వ్యవస్థలు మూడు రకాలుగా చేస్తున్నాయి, ఒకవైపు ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు ఒకవైపు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకవైపు. ఈ విషయంలో సుప్రీంకోర్టు క్లియర్ గా ఇచ్చిన తర్వాత ఇక వివాదానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు అంగీకరించాలి, ఉద్యోగులు విధులకు హాజరు కావడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సుప్రీంకోర్టు తీర్పును ఫాలో కావాలి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కొట్టివేసింది. సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, మీరు కరోనా వ్యాక్సినేషన్ కారణాలు చూపుతున్నారు, కానీ కరోనా సమయంలో కూడా మీరే ఎన్నికలు జరపాలన్నారు ఒకప్పుడు, ఇప్పుడేమో ఎన్నికలు వద్దంటున్నారు, అప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. సో ఈ ఎన్నికలు కరోనా టైంలో దేశమంతటా ఎన్నికలు జరిగాయి, కేరళలో కూడా కరోనా టైంలోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగాక కేసులు పెరిగాయి, కానీ అది కరోనా వల్లనే కరోనా కేసులు పెరిగాయి. అయితే అది ఎన్నికల వల్లనే పెరిగాయని మనం ఏమీ చెప్పలేము. ఇక్కడ వీ కెన్ నైదర్ బ్లేమ్ ఆర్ నార్ జడ్జ్ ఎనీ వన్ అన్నారు. అంటే మేము ఎవరిని విమర్శించలేకపోతున్నాం, ఎవరిని సరైంది అని చెప్పలేకపోతున్నాం. ఇది కేవలం వ్యక్తిగత ఆధిపత్యం కొరకు పోరు. అందులో ఈ ఉద్యోగ సంఘాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం ఏంటి, అసలు వీళ్ళందరూ ఇంటర్వ్యూన్ కావడం అట్రాషియస్ అని వాడినట్లు, సుప్రీంకోర్టు వాడినట్లు బార్ అండ్ బెంచ్ అనే ప్రఖ్యాత లా వెబ్సైట్ లో రిపోర్ట్ చేసిన దాని ఆధారంగా నేను చెప్తున్నాను. అట్రాషియస్, ఇది దుర్మార్గము అని వ్యాఖ్యానించినారు కొంతమంది ఉద్యోగ సంఘాలు, అలాగే డాక్టర్లు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్తే వీళ్ళు జోక్యం చేసుకోవడం అనేది అట్రాషియస్, ఇది దుర్మార్గము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు మనకు చాలా స్పష్టంగా ఈ మీడియా బార్ అండ్ బెంచ్ అనే ప్రముఖ లా వెబ్సైట్ లో రిపోర్ట్ అయిన ఇవాళటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే చాలా క్లియర్ గా ఉద్యోగ సంఘాల వాదనల్ని, రాష్ట్ర ప్రభుత్వ వాదనల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును అపోహోల్డ్ చేసింది, ఈ తీర్పు సరైంది అని చెప్పింది. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అధికారం ఉంటుంది అని కూడా చెప్పింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన తీర్మానాలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. కరోనా ఉన్నా వ్యాక్సినేషన్ జరుగుతున్నా కూడా ఎన్నికలు జరపాల్సిందే, ఎన్నికల కొరకు ఏదో ఒక కారణం చెప్పినట్టు కనబడుతున్నది అని కూడా అన్నది. అంటే రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే మాట చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాకు చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవు అని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. ఇదే మాట సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఇక అవకాశమే లేదు, స్టే కూడా ఇవ్వలేదు, మేము విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లను, ఉద్యోగ సంఘాల పిటిషన్లను, అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే సుప్రీంకోర్టు ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని భావించింది. సుప్రీంకోర్టు ఈ వివాదము, ఈ ప్రతిష్టంభన, ఈ కన్ఫ్యూజన్, ఈ కాన్ఫ్రంటేషన్, ఈ ఘర్షణ, ఈ ప్రతిష్టంభన కొనసాగించదలుచుకోలేదు. అందుకొరకే అటు ఇటు కాకుండా తీర్పు చెప్పలేదు. చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది ఏంటంటే, ఎన్నికలు జరగాల్సిందే, కరోనా ఉన్నా ఎన్నికలు జరగాల్సిందే, వ్యాక్సినేషన్ ఉన్నా ఎన్నికలు జరగాల్సిందే, ఏదో కారణం చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తే వీలు లేదు. అంటే ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనులకు అడ్డంకిగా ప్రభుత్వం కానీ ఉద్యోగ సంఘాలకు కానీ ఉండకూడదు అని చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.
ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనిపైన మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తుందా? బహుశా రివ్యూ పిటిషన్ చేసినా సుప్రీంకోర్టు ఇంతకన్నా భిన్నంగా తీర్పు చెప్తుందని అనుకోను. సో అందువల్ల సుప్రీంకోర్టు అందులో ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది, నోటిఫికేషన్ కూడా జారీ అయింది, నామినేషన్లు వేయడం కూడా ప్రక్రియ ఇవాళ నుంచి మొదలు కావాలి. లెక్క ప్రకారం నామినేషన్లు తీసుకోలేదనుకోండి, దానికి వెసులుబాటు కల్పించేలా మొదటి దశ పోలింగ్ లో సర్దుబాటు కూడా, షెడ్యూల్ లో కూడా కొంత సర్దుబాటును ఎన్నికల కమిషన్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడానికి రెడీగా ఉంది, అవసరమైతే కేంద్ర సిబ్బందితో కేంద్ర బలగాలతోనైనా ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిటర్మైన్డ్ గా ఉన్నాడు అనేది క్లియర్. ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని బహిష్కరించమని పిలిపి వాళ్ళ ఇంకో మార్గం లేదు. ఇప్పుడు పిలిపి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరిస్తే అసలు ఎన్నికలు ఓటింగ్ అది గుర్తుల మీద పార్టీల ప్రాతిపదికగా జరగడం లేదు కనుక అలా బహిష్కరించినా కూడా ప్రయోజనం ఉండదు, అలా బహిష్కరిస్తారని నేను అనుకోను. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆప్షన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు, ఇగో పోరులో అనవసరంగా ఉద్యోగులు వెళ్ళడం మంచిది కాదు. ఉద్యోగులు రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డి కోసమో నిమ్మగడ్డ రమేష్ కోసమో మనం ఉద్యోగులుగా పనిచేయకూడదు. ఉద్యోగుల డ్యూటీ ఏంటి? రాజ్యాంగం ప్రకారం ఉన్న ధర్మాన్ని పాటించాలి. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పిచ్చాక ఇక ప్రభుత్వ నిర్ణయం మేము పాటిస్తామని ఎవరైనా ఉద్యోగ సంఘం అంటే అది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ నిర్ణయం ఉన్నదిగా, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చాక దట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అందువల్ల ఎన్నికల కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అంగీకరిస్తుందని అనుకుంటున్నా. నేను గత కొన్ని రోజులుగా ఇదే చెప్తున్నాను, జస్టిస్ కనగరాజును నియమించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము కోర్టులో చివరి వరకు పోరాడతాం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఇన్స్టేట్ చేసే ప్రసక్తే లేదు అని రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ చెప్పింది. కానీ ఏం జరిగింది? ఒకసారి సడన్ గా అకస్మాత్తుగా ఎవరు ఊహించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సో అలాగే జరుగుతుంది అని నేను గత కొన్ని రోజులుగా ప్రిడిక్ట్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు బహుశా అదే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎన్నికలకు అంగీకరిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ చివరి బంతి కూడా ఆడారు కనుక ఇంకో మార్గం లేదు కనుక. అయితే ఇక్కడ కొంతసేపటి క్రితం ప్రొఫెసర్ గారు ఎన్టీవీతో ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు, టీచర్లు కానివ్వండి లేకపోతే ఉద్యోగ సంఘాల సమాఖ్య రెవెన్యూ వాళ్ళంతా. ఐ వండర్ దట్ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి విధుల్లో పాల్గొంటాం అన్నమాట వాళ్ళు ఎవరు చెప్పలేదు. భయం లేని వాళ్ళు ఉద్యోగం ఎవరైతే విధుల్లోకి వస్తారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో చేయించుకోండి, లేకపోతే ఇదిగో కొంతమంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి ఇప్పుడు ఎన్నికల విధుల్లో టీచర్లు పార్టిసిపేట్ చేస్తే, ఇట్లా రకరకాల కారణాలు ఇంకా వెతుక్కుంటున్నారు. సో అందుకే అనుమానంతో ఇప్పుడు ఎస్సీసీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారా, లేదా ఆయన ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంది అక్కడ ఏమీ తేలకపోతే ఇప్పుడు కూడా సహాయ నిరాకరణ జరిగితే అప్పుడు కదా ఆయన కేంద్రానికి లేఖ రాయాలి, ఇదిగో నాకు ఇక్కడ ఉద్యోగులు సహకరించట్లేదు నా కేంద్ర బలగాల్ని పంపండి అని? అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా వాస్తవంగా ఈ వివాదంలో తొలి దశ నుంచి కూడా ఆయన దూకుడు పైన ఉన్నాడు. ఆయన కూడా సంయమనం ఎక్కడా పాటించలేదు. మీకు ఇప్పుడే కాదు, ఆయన గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కావడము, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలతో లేఖ రాయడము, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి మనం చూసాం. సో అందువల్ల ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో ఆయన కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. సో వాస్తవానికి ఆయన మొన్న నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మండే రోజు సోమవారం రోజు సుప్రీంకోర్టులో ఇది విచారణ ఉండగా అంత తొందరపడాల్సిన అవసరం లేదు. కొంత హుందాతనాన్ని ప్రదర్శించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఆగి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టచ్చు. కానీ సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభావితం చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నికల నోటిఫికేషన్ ఆయన ఇచ్చేశాడు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక సహజంగా కోర్టులు జోక్యం చేసుకో నమ్మకంతో అందువల్ల ఇప్పుడు కూడా ఆయన దూకుడు పైనే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పు పైన ఆ తీర్పు కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందినాక రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఒక చర్య ఒక ప్రకటన చేసిన తర్వాత అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా సహకరించనని అన్నప్పుడు కేంద్ర బలగాలకు రాయడం కేంద్ర ప్రభుత్వానికి రాయడం సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా నేను ఎన్నికలు జరపబోతున్నాను సహకరించండి అని అనడంలో ఉందాతనం ఉండే. కానీ
ఈ మొత్తం ఆధిపత్య పోరులో ఎప్పుడు కూడా రెండు వ్యవస్థలు కూడా, అందుకే సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఏం చెప్పేది కానీ, ఇది ఇగో వార్ అన్నారు. రాజ్యాంగ విలువల కొరకు, ప్రజాస్వామిక సూత్రాల కొరకు జరుగుతున్న పోరు కాదు, ఇది వ్యక్తిగత ఆధిపత్యం కొరకు జరుగుతున్న పోరు. సుప్రీంకోర్టు చెప్పింది వీ కెన్ నైదర్ జడ్జ్ నాట్ బ్లేమ్ ఎనీవన్ అన్నది. ఎవరిని విమర్శించాలో, ఎవరి వైపు అనుకూలంగా ఉండాలో తెలియడం లేదు అన్నది. సుప్రీంకోర్టుగా తెలియకపోతే నాగేశ్వర్ తెలుస్తుందా? నాగేశ్వర్ కెన్ నైదర్ బ్లేమ్ నాట్ జడ్జ్ ఎనీవన్. ఇట్ ఇస్ ఎ క్లియర్ ఇగో వార్. ఈ ఇగో వార్ లాలెస్నెస్ కు దారితీస్తుంది. అందువల్ల డెఫినెట్ గా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చూసిన తర్వాతనే కేంద్ర బలగాలకు రాసి ఉంటే ఈ ఘర్షణ వాతావరణం ఇక్కడికే ఆగిపోయేది. కానీ బహుశా రాష్ట్ర ప్రభుత్వం మొండిగానే ఉంటుందని ఆయన ఊహించుంటాడు, ఎందుకంటే ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ఆయన కులం పేరుతో దూషించిన విధానం కానీ, నోటిఫికేషన్ ఇచ్చినా కూడా నామినేషన్ ఇవ్వాలి ఎవరు స్వీకరించని సరళి కానీ, ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెడితే చీఫ్ సెక్రటరీ పంచాయతీరాజ్ అధికారులు రాకుండా ఉన్న సరళి కానీ, ఆయన కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోమన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధానం కానీ, ఇవన్నీ చూసి ఉన్నాడు కనుక బహుశా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా సహకరిస్తారన్న నమ్మకం ఆయనకు, విశ్వాసం కలిగి ఉండదు, కలగకపోవచ్చు. అందువల్ల ముందుగానే కేంద్ర బలగాలకు రాయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచడం, చూడండి మీరు సహకరించకపోయినా నేను ఎన్నికలు పెట్టగలను చూడండి అని చెప్పడం ఒక ఇండికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం కొరకు బహుశా ఆయన లేఖ రాసి ఉంటాడు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయం అని అనకపోయినా చాలా క్లియర్ గా ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు ప్రభుత్వం వైపు ఉన్నారు. ఎందుకున్నారంటే సహజంగానే ఉద్యోగ సంఘాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సహకరిస్తే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అల్టిమేట్ గా నా అడ్వైజ్ ఏంటంటే, ఇది రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అనవసరంగా ఉద్యోగులు ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అనవసరంగా ఉద్యోగులను లాగకండి. సో ఉద్యోగులు నిజంగానే కరోనా వల్ల భయంతో మేము ఓటు ఎన్నికల్లో పాల్గొనము, ఎన్నికల డ్యూటీస్ చెయ్యమంటే, మరి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఎన్నికల డ్యూటీ చేయమని ఏ ఉద్యోగ సంఘం అన్నారు? ఎలా కేంద్ర ఎన్నికల కమిషన్ రాసిద్దా? అంటే మరి ఆంధ్రప్రదేశ్ లో అంతటా కరోనా ఉన్నట్టు తిరుపతిలో కూడా ఉంది కదా, మరి తిరుపతి విషయంలో రాయకుండా ఓన్లీ లోకల్ స్థానిక ఎన్నికల విషయంలోనే రాస్తే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలపై కూడా అనుమానం వస్తుంది. వీళ్ళు కూడా ఒక రాజకీయ పక్షపాత వైఖరి తీసుకుంటున్నారు. నిజంగానే కరోనాకు భయపడి ఎన్నికల్లో పాల్గొనమంటే కరోనాకు భయపడి అన్ని పనులు ఆగాలి. సినిమా హాల్ నుంచి మొదలుకొని బార్ల వరకు ఓపెన్ అయ్యాయి. వీటిని ఓపెన్ చేయకూడదని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా? సో ఎకానమీ మొత్తం ఓపెన్ అయింది. ఒక్క ఎన్నికల దగ్గరే వచ్చి నేను ఆగుతాను అంటే అది యాక్సెప్టబుల్ కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పి, అయినా ఎవరికన్నా వ్యక్తిగతంగా భయం ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు, లేదా ఎన్నికల కమిషన్ కే లేఖ రాసి నాకు ఇంకో ఆరోగ్య కారణాల రీత్యా నేను రాలేకపోతున్నాను, నాకు ఇంకో ఫలానా అనుబంధ అనారోగ్యాలు ఉన్నాయి, నా కరోనాకు నేను మోర్ వల్నరేబుల్, అందువల్ల నేను ఎన్నికల డ్యూటీ చేయలేను అని మినహాయింపు అడగచ్చు, ఎగ్జంప్షన్ అడగచ్చు. ఉద్యోగులు ఇండివిజువల్ గా ఎగ్జంప్షన్ అడిగే అవకాశం ఉంటది. కానీ ఉద్యోగ సంఘంగా మేము అసలు మొత్తమే ఎన్నికల్లో ప్రక్రియలో పాల్గొనము అనేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోను. వాళ్ళు కూడా బహుశా సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘిస్తారని అనుకోను. ఉద్యోగ సంఘాలు కూడా ఇంకా తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పలేదు కనుక ఆ రకంగా మాట్లాడుంటారు. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలకు సిద్ధమైతే ఏ ఉద్యోగి వద్దంటాడు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు ఒప్పుకుంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నా నమ్మకం ఏ ఉద్యోగ సంఘ నాయకులు కూడా అడ్డుపడతారని అనుకోను. సో ఆటోమేటిక్ గా ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. అందువల్ల ఇవాళ బంతి సుప్రీంకోర్టు కోర్టు నుంచి తిరిగి జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి వెళ్ళింది. సో జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు నేను ధిక్కరిస్తాను అంటే, డెఫినెట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రేపు పొద్దున కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వస్తారు. అంటే విల్ఫుల్ డిస్ఒబేయన్స్ అనేది చాలా సీరియస్ అంశం అవుతుంది. ఇప్పుడు అడ్వకేట్ అటార్నీ జనరల్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జడ్జిల పైన రాసిన లేఖను అలాగే వర్ణించాడు. ఆయన యూజ్ చేసిన ఇంగ్లీష్ పదం ఏంటంటే, ఇది విల్ఫుల్ డిస్ఒబేయన్స్ ఆఫ్ అథారిటీస్ అని కెకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ పైన వ్యాఖ్యానించాడు. సో ఇది రెండోసారి మళ్ళీ విల్ఫుల్ డిస్ఒబేయన్స్ అవుతుంది. సో ఆ విల్ఫుల్ డిస్ఒబేయన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుందా? సుప్రీంకోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తుందా?
లేదా మరింత టైం బై చేసుకోవడానికి సుప్రీంకోర్టు ముందు రివ్యూ పిటిషన్ వేస్తుందా? సో ఇవన్నీ చూడాలి. లేదు ఇదంతా ఇక అయిపోయింది, సుప్రీంకోర్టు తీర్పు అంగీకరిస్తాను అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైతే నియమించడానికి అంగీకరించిందో, ఎన్నికలు కూడా జరపడానికి అంగీకరించినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల విజ్డమ్ షుడ్ ప్రివేల్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇక ఈ గొడవకు పురిష్టా పెట్టాలి. సజావుగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ప్రక్రియ జరగడానికి అన్ని వ్యవస్థలు సహకరించుకోవాలి. ఉద్యోగులకు ముందుగా వ్యాక్సిన్ వేయాలి. అవసరం వస్తే ఆ వ్యాక్సినేషన్ కొరకు 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఎన్నికల షెడ్యూల్ లో అవసరమైన సర్దుబాట్లు కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఇక ఇగో వారకు ముగింపు పలికితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.